మే పదహారు వైశాఖ పౌర్ణమి రోజు రాత్రి వరకైనా ఆడవాళ్లు ఈ రంగు గాజులు వేసుకుంటే భర్తకు అపారంగా కలిసి వస్తుంది అంతేకాదు స్త్రీలు ఈ రంగు గాజులు వేసుకుంటే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది మరి వైశాఖ పౌర్ణమి రోజు ఏం చేయాలి ఎలాంటి గాజులు ధరించాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వెళ్తే చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖ మాసం అంటారు మాసాల్లో వైశాఖం రెండో మాసం కావడం అందులోనూ ఉత్తరాయణంలో ఉండడంతో ఇది అత్యంత పవిత్రమైందిగా పురాణాలు పేర్కొంటున్నాయి మన సనాతన ధర్మంలో ఏ వ్యక్తి అయినా ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానం ఆచరించకూడదు వైశాఖ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఆచరించాల్సిన విధుల్లో సముద్ర స్నానం ఒకటి ఈ రోజు కరక్కాయను తీసుకెళ్లి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించడం వల్ల నరఘోష నరదిష్టి తొలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి జ్ఞాన పౌర్ణమి బుద్ధ పౌర్ణమి శ్రీకూర్మ జయంతి అన్నమాచార్యుల జయంతి ఇన్ని విశేషాలు ఉన్న ఈ వైశాఖ పౌర్ణమి అత్యంత పవిత్రమైంది వైశాఖ పౌర్ణమి రోజు సిద్ధార్థుడు జన్మించడం అదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం కలిగి బుద్ధుడిగా మారడం వల్ల ఇది బుద్ధ పౌర్ణమి అయిందని ఆధ్యాత్మిక సాధకులకు జ్ఞాన ప్రాప్తి పొందే వారికి సాధువులకు ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమని పంచాంగకర్తలు పేర్కొంటున్నారు వైశాఖ పౌర్ణమి రోజు కూర్మావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ భూమండలాన్ని రక్షించినటువంటి రోజుగా కూర్మపురాణం తెలియచేస్తోంది అన్నమాచార్యుల వారు వైశాఖ పౌర్ణమి రోజే జన్మించడం ఆయన చేసిన ఆధ్యాత్మిక కీర్తనలు ఈ పౌర్ణమి ప్రాధాన్యతను తెలుపుతున్నాయి వైశాఖ పౌర్ణమి రోజు మహావిష్ణువు ఆరాధించి పూజించడంతో పాటు సంపత్ గౌరీ వ్రతాన్ని ఆచరించడం విశేషం ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు సంపదలు కలగాలనే కోరికతో ప్రతి మహిళ పసుపుతో గౌరీదేవిని పూజించి ఆ పసుపు గౌరీదేవిని ముత్తైదువుకు వాయనం ఇవ్వడం ఈ వ్రతం విశేషం అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం గౌరీదేవిని పూజించడం సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం అన్నమాచార్యుల వారిని బుద్ధుడిని కుర్మావతారంలో ఉన్న మహావిష్ణువును పూజించడం విశేషం వైశాఖ పౌర్ణమి రోజు చేసే దాన ధర్మాలకు అనేక శుభ ఫలితాలు ఉన్నాయని పురాణాలు పేర్కొంటున్నాయి రోజు ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం పేదవారికి వస్త్రదానం గొడుగు చెప్పులు నీటి కుండ వంటివి దానం చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది అలాగే గయలో స్నానమాచరించినా పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో తులసి కోటను శుభ్రం చేసుకుని పూజించడం వల్ల గొప్ప పుణ్యం కలుగుతుందని పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు అలాగే వైశాఖ పౌర్ణమి నాడు స్త్రీలు ఎరుపు ఆకుపచ్చ రంగుల గాజులను ధరిస్తే ఆ ఇంట్లో అఖండ ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు మహిళలు ఈ గాజులు ధరించడం వల్ల ఆ ఇంట్లో సకల శుభాలు జరుగుతాయని భర్త సంపద పెరుగుతుందని చెప్తున్నారు అయితే మహిళలు పొరపాటున కూడా పగిలిన గాజులను ధరించకూడదు ఆకుపచ్చ ఎరుపు పసుపు రంగు గాజులను ధరిస్తే లక్ష్మి అనుగ్రహం కలిగి కోటీశ్వరులు అవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి